ఎస్సీ వర్గీకరణ వద్దంటూ 20వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్ కు మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మాల మహానాడు జిల్లా అడక్ కమిటీ కో కన్వీనర్ జంగ భూమరాజం ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర వ్యతిరేక పోరాట సమితి పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 21వ తేదీన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండలంలో వాణిజ్య వ్యాపార సంస్థలు అన్ని వర్గాల ప్రజలు బంద్ కు సహకరించాలని మాల మహానాడు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పట్టణాధ్యక్షులు మీసా శ్రీనివాస్, ఎస్సీ వర్గీకరణ అడక్ కమిటీ కో కన్వీనర్ జంగ భూమరాజం, మాల మహానాడు నాయకులు మీసా శంకర్, బెల్లం స్వామి, శాగల లక్ష్మణ్, గువ్వల రవి, పిట్ల చంద్రం, ఇరిగి సుందరయ్య, గాదం నరసింహులు, జంగడి బక్కయ్య, కొప్పు నరసయ్య, మీసా నాగేందర్ బాబు పాల్గొన్నారు. మరియు ప్రజలు మనసుపూర్తిగా సహకరించి ఈ యొక్క బంద్కు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరుతున్నాం. భారత్ బంద్ పిలుపు 21వ తేదీన మన తెలంగాణ స్టేట్ పిలుపు మేరకు మన మండల ప్రజలందరూ సహకరించి మన ఎదుటి వరిచర్ను వ్యతిరేకంగా ఈరోజు ఈ అగ్రవర్ణ కులాలు విభజించి పాలిస్తుర్రు. ఎస్సీ కులాలను ఏబిసిడి పెట్టి చాట తవుడు పోసి కుక్కల కలిగి పెట్టిర్రు. అయ్యా అందరు గమనించాలి, మాలలు మాదిగలు కలిసి ఉంటే మంచి లాభమే. పోయి మనం పోయి ముస్తమద మండల్లో మన ముస్తమద యజమానులందరూ షాపుల వాళ్ళు కానీ ప్రతి ఒక్క అన్ని పార్టీలకు అతీతంగా అందరు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా అందరు సహకరించాలి. రేపు బంద్ పిలిపించిన మాలలు జై భీమ్.